అంశు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఇంట్లోనే కేఎఫ్సి మోడల్లో ఫ్రైడ్ చికెన్ తయారు చేసుకోవడం నేర్చుకుంటాం. కేఎఫ్సి స్టైల్లో ఫ్రైడ్ చికెన్ చేసుకుంటాము. దానికి కావాల్సిన పదార్థాలు ఇదండి. పొడవుగా స్లేస్గా ఉన్నటువంటి చికెన్ తీసుకోవాలి. ఆ చికెన్లో కొంచెం కారము, కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం కారము అన్నీ వేసుకోవాలి. వేసుకొని అన్నిటిని ఇలా కలుపుకోవాలి. అన్నిటిని ఇలా కలుపుకొని ఒక అన్నిటిని ఇలా కలుపుకున్నాము. దీంట్లో కొంచెం నిమ్మరసం పిండుకుంటాము. నిమ్మరసం పిండుకొని దీంట్లో మజ్జిగ, చిక్కగా మజ్జిగ చేసుకొని కొంచెం మజ్జిగ పోసి పెట్టుకోవాలి. మజ్జిగ పోసి పెట్టుకొని దీన్ని చికెన్ మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం మైదా పిండి ఒక కప్పు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి, కొంచెం కారము, కొంచెం గరం మసాలా తీసుకొని పిండిని ఇలా పొడి పిండిని ఇలా కలుపుకోవాలి. కొంచెం బ్రెడ్ పౌడర్ ఉంటే బ్రెడ్ పౌడర్ కూడా తీసుకొని పక్కన పోసుకోవాలి. దాంట్లో కూడా కొంచెం పిండి కలుపుకుంటాము. ఇంట్లో సాల్ట్ కూడా కలుపుకొని ఈ పిండిని ఇలా పెట్టుకోవాలి. మినిమం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఆ చికెన్ పీస్ని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని దాన్ని మనం కలిపి పెట్టుకున్నటువంటి మైదా, కొంచెం ఉంటే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. నేను కార్న్ఫ్లోర్ లేదు అందుకని ఇలా ఒత్తినట్టుగా గట్టిగా ఇలా తీసుకొని ఇలా ఇలా గట్టిగా తడపాలి. ఇలా తడిపిన దాంట్లో ఐస్ వాటర్ తీసుకొని ఐస్ వాటర్లో వేసి ఇంకొక కోటింగ్ ఇచ్చుకుంటాము. లేదా ఎగ్ ఉంటే ఎగ్ మిశ్రమంలో కూడా ముంచుకొని మళ్ళీ ఇలా కోటింగ్ ఇచ్చుకొని ఈ బ్రెడ్ పౌడరు ఈ పిండి ఇలా పట్టుకునేదాకా గట్టిగా ఇలా పూసుకోవాలి. ఇలా పూసుకొని ఈ పీస్ని ఇలా ఆయిల్ వేసుకుంటాం. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉంది. ఇంకో పీస్ తీసుకుంటాం. ఇలా ఇదిగోండి ఇలా ముంచుకొని ఐస్ వాటర్ వేసి వెంటనే తీసేసి మళ్ళీ ఇలా 2 కోటింగ్ ఇస్తున్నాను. ఇంకో పీస్ తీసుకున్నాను. చూడండి ఇలా తీసుకొని ఇలా
ఐస్ వాటర్ ముంచి మళ్ళీ దీన్ని మళ్ళీ ఇంకో కోటి ముంచుకుంటాము. కార్న్ఫ్లోరు, మైదా, బ్రెడ్ పౌడర్ ఉంటే బ్రెడ్ పౌడరు, లేకపోయినా పర్లేదు ఇలా తీసుకొని ఇలా వేసుకుంటాము. ఇప్పుడు కాలినటువంటి పీసులు ఇలా కుట్టుకోవాలి. కేఎఫ్సీ చికెన్ అంటే చాలామందికి ఇష్టము, నాకు కూడా ఇష్టము. అది మన ఇంట్లోనే మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరలా ఇంకోసారి చెప్తాను. చికెన్ పీసుల్ని, లెగ్ పీసుల్ని పొడవుగా కట్ చేసుకోవాలి. వాటిలో కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా పౌడరు చిక్కగా కలుపుకున్న మజ్జిగలో ఓఎస్ పెట్టుకోవాలి. ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత వాటిని బయటకు తీసి కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా కలుపుకున్న మిశ్రమంలో కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసి అవసరమైతే కలర్ కూడా వేసుకోవచ్చు. నేను కలర్ వేయలేదు. ఆ పిల్లిలో కొంచెం బ్రెడ్ పౌడర్ ఉంటే కూడా బ్రెడ్ పౌడర్ వేసుకోవచ్చు. వాటన్నిటినీ సాల్ట్ వేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఎగ్ కానీ ఫ్రిజ్ వాటర్ కానీ పక్కన ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి పెరుగులో నానినటువంటి చికెన్ పీస్ని ఒక్కొక్కటి తీసుకొని పిండిలో ముంచి మళ్ళీ వాటర్లో కానీ గుడ్లో కానీ ముంచి మళ్ళీ పిండిలో బొల్లించాలి. 2 కోట్లు నిలిస్తే కేఎఫ్సీ చికెన్ లాగా చక్కగా వస్తుంది. అలా చేసి ఆయిల్లో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కేఎఫ్సీ చికెన్ మన ఇంట్లోనే ఈజీగా చేసుకొని మన పిల్లలకి పెట్టచ్చు. మీరు ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేస్తున్న వంటలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా లైక్ చేసి గంట సింబల్ని టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. మొదటగా మీరే చూడవచ్చు. కొంచెం రెడ్ వేసి కాలిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే చికెన్ కూడా బాగా లోపల కూడా బాగా ఉడకాలి కాబట్టి స్లోగా పెట్టుకొని ఉడకబెట్టుకుంటే వేయించుకుంటే చక్కగా లోపల కూడా ఫ్రై అవుతుంది.
బాగా వేగిపోయింది. వేగిపోయిన చికెన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటాం. ఇలా డెకరేషన్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కేఎఫ్సి స్టైల్లో ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయింది. ఇంకొక మంచి వంటకంతో మేము ముందుకుంటాను. థ్యాంక్ యూ, బాయ్.